నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ కేసులో రెండు రకాల పిటిషన్లు అల్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఒకటి ఓటుకు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని రెండవది ఈ కేసును సిబిఐకి అప్ప చెప్పాలని ఎందుకంటే సిబిఐకి అప్పచెప్తే పారదర్శకంగా జరుగుతుందని కోరుతూ ఆయన ఈ రెండు పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు మాత్రం గత పదేళ్ల క్రితం ఈ కేసుపై విచారణ జరుగుతూ వస్తున్నాయి వాయిదాలు పడుతూ వస్తున్నాయి అయితే గతంలో ఆల్రెడీ హైకోర్టు దీనిపై ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దానినే సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఆల రామకృష్ణారెడ్డి ఏదైతే పిటిషన్స్ వేశారో రెండు పిటిషన్లను కొట్టివేయడం జరిగింది అంతేకాకుండా ఈ విషయంలో ఆల రామకృష్ణారెడ్డికి కొన్ని మొట్టికాయలు కూడా సుప్రీంకోర్టు నుంచి అయితే పడినట్లు సమాచారం అందుతోంది వల్కా న్యూస్